హలో హాయ్ అండి, ఈవేళ వీడియో వచ్చేసి ఉలవసారు చేస్తున్నానండి. అట్లా కావలసిన పదార్థాలు, ఇది ఉలవతో వేసిన పిండి అండి. ఇది పిండి మిల్లిని ఆడించుకున్న పిండి, ఉలవలో వేపుకొని పిండి ఆడించుకోవాలండి. 3 స్పూన్లు పిండి తీసుకున్నానండి నేను. అలా చేయాలన్నది మీకు చూపిస్తాను. 1 పెద్ద ఉల్లిపాయ అండి, సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలా. 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా చింతపండు అండి. పోపులు, పోపుకి కావాల్సిన పోపు సామాను అన్నీనండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 3 డొక్కులు ఆయిల్ వేసాను. 7 ఎక్కిన తర్వాత పోపు వేసుకోవాలండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పోపులండి. మొత్తం పోపులన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఎల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చి, మొత్తం పోపు అంతా బాగా దోరగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇవి బాగా కలుపుకొని ఎల్లుపాయ రేకలు కూడా వేసుకోవాలండి. మొత్తం బాగా కలిసిలాగా వేపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పోపు వేగడానికి తక్కువ సాల్ట్ వేసి బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకోవాలండి. చింతపండు నీటిలో వేసి బాగా పిసుక్కోవాలి. ఇప్పుడు చింతపండు నీళ్ళు ఈ పోపులో వేస్తున్నానండి. మనకు ఎంత ఐటెం కావాలంటే అంత వేసుకోవచ్చండి మనం చింతపండు వాటర్లో. ఇది ఎంతో రుచికరమైన ఉలవసారండి. ఇది కారం కూడా వేసుకోవాలండి. కారం, సాల్ట్ తగినంత వేసుకోవాలా. ఇది 7 వేడి రైస్లోకి బాగుంటుందండి. ఉలవసారు అంటారు, ఉలవ కొట్టు కూడా అంటారండి. దీన్ని 2 రకాలుగా కూడా పిలుస్తారు. ఆంధ్ర పెసలండి ఇది. ఇప్పుడు ఈ ఉలవ పిండిని వాటర్లో కలుపుతున్నానండి నేను. కొద్ది నీళ్ళు వేసి కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుంటాను. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మనం పొయ్యి మీద చింతపండు రసం, పోపు ఉడికి దాంట్లో కలుపుకోవాలండి. మూత తీసి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. పొంగు వస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉలవ పిండి వేసానండి. బాగా కలుపుతా వేసుకోవాలా. ఇప్పుడు ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఉలవ కొట్టు, ఉలవ చారు రెడీ అయిపోతుందండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఉలవచారు రెడీ అయిపోయిందండి. గుమగుమలాడే ఉలవ కొట్టు, ఉలవచారు రెడీ అయిపోయిందండి. 7 వేడి రైస్లోకి బాగుంటుంది.